లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్, అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి, నగలు అలాగే కొనాలండి. నమస్కారం అండి. ఎక్కడ ఉంటారు మేడం? మేము రాజీవ్ నగర్ కాలనీలో ఉంటామండి. ఇక్కడికి మా వారు చనిపోయారు, ఆయన ఉండగా మేము ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళము. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, చాలా అసలు మిరాకిల్స్ అనమాట. అసలు అక్కడ మేము, ఆయన హ్యాండిక్యాప్డ్, మేమిద్దరం వస్తూ ఉంటే ఒక ఎద్దుల గుంపు బాగా ఇట్లా పోట్లాడుకుంటూ ఉన్నాయి. అందరూ షిరిడీలో అన్ని షట్టర్స్ మూసేసి ఉన్నాయి అనమాట. మూసేసి ఉన్నప్పుడు ఇంకా చాలా భయపడిపోయాను. నేను తనకంటే కొంచెం ముందెళ్ళు ఉంటాను, తను నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంటాను అనమాట. సెంటర్లో ఒక్కడే నిలబడి ఉన్నాడు. మేమందరం అసలు చుట్టూ ఉన్నాళ్ళు కూడా కర్రలు తీసుకుని అట్లా ఇట్లా ఉన్నారు, కానీ ఇంకా అంత పోట్లాడుకుంటూ అంత ఎగురుకుంటూ వెళ్ళినాయి, కానీ ఏమీ జరగలేదు. అది కాకుండా మేము అక్కడి నుంచి వచ్చేస్తూ ఇంకా వెళ్ళడానికి వీల్లేదనుకున్న వెంకటేశ్వర స్వామి తిరుపతి ప్రయాణం కూడా నెక్స్ట్ డేనే కల్పించాడు. అక్కడ మంచి మంచి వాళ్ళతో స్నేహాలు జరిగినాయి. అన్ని దేవుళ్ళని కాణిపాకం దగ్గర నుండి అన్నింటినీ చూపించి వచ్చాము. బాబా దగ్గరికి వెళ్తే ఇంత మిరాకిల్స్, ఇంత ఇదిగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది జీవితాంతం మర్చిపోలేంది, అందరికీ చెప్పుకుంటూ ఉంటాను ఈ సంగతి. ఆయన బుక్ కూడా రాశారు, నేను ఇవాళ బుక్స్ తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నాను, నేను మర్చిపోయాను హడావిడిగా. ఇట్లాగే బాబా డివోటీస్ అన్ని మంచి విషయాలన్నీ క్రోడీకరించి రాశారు, నేను ఆ బుక్స్ తీసుకొచ్చి ఇస్తాను. జీవిత పరమార్థం అంత భక్తి, అన్ని ఎన్నో అన్ని మంచి విషయాలు క్రోడీకరించి రాసిన బుక్ అనమాట. ఒక 250 పేజెస్ ఉంటాయి. బాబా గురించి ఎక్కువగా, ఆయన బాబా భజనలు అవి మా ఇంట్లో చేస్తూ ఉండేవాళ్ళము, మర్చిపోలేదు అసలు జీవితాంతం. చాలా పంచుకుంటాము. ఆయన ఎప్పుడు బాబాని బాగా వెళ్తూ ఉండేవాళ్ళం, వస్తూ ఉండేవాళ్ళం. చదివాం, గురుచరిత్ర చదివాం, పారాయణం అంతా చదివాం, సచ్చరిత్ర. ఆ బుక్స్ కూడా కొనుక్కొచ్చి అక్కడి నుంచి అందరికి చాలా మందికి పంచాం కూడా. కనిపించటము అంటే మన అనుభూతి, మన మనకి మనలోనే ఉంటాయి, కానీ అవి చూపించేవి కాదండి, అవి అనుభవించడమే. బాబా దగ్గరికి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాము అంతే. పంజగుట్ట అంటే ఏదైనా ఒక ఉంటుంది కదా శక్తి అనేది, మన మీద ప్రసరించుతుంది అని అన్న నమ్మకంతో వస్తూ ఉంటాం. బాబా కరుణ ఉంటేనే రాగలుగుతాం, నేను ఇవాళ అనుకునే లేదు, కానీ లాక్కొచ్చాడు, వచ్చేసాము. అట్లా మన అనుభూతి అంతే. బాబా లాక్క రావడం వల్ల మీరు వచ్చేది అంతే అనుకుంటా నేనైతే. నేను అనుకునే లేదు, ఇందాక దాకా 11:30 వరకు ఖాళీగా కూర్చొని ఉన్నాను. వచ్చారు రండి అన్నారు, వచ్చేసాను. బాబానే రమ్మన్నారు అని అనుకుంటాను. మా అక్కయ్య గారు అమ్మాయి ఉంది, నేను వెళ్తున్నాను రా అని ఫోన్ చేసింది, వచ్చేసాను అంతే. నమస్తే సాయిరాం.